హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఆల్రెడీ మనం 6 డేస్ అంటే నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మనం ఆల్రెడీ 6 డేస్ అనేది రోజుకు ఒక చాప్టర్ చొప్పున మనం ఫినిష్ చేయడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మ్యాక్సిమం చాలా వరకు చదువుతారు, కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే, సో దానికి సంబంధించి ఈవినింగ్ కూడా నేను మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మాక్ టెస్ట్ నేను ముందు అప్లోడ్ చేస్తున్నాను, దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆన్సర్స్ పెడితే ఫర్దర్గా నెక్స్ట్ ఏంటంటే దాని ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మళ్ళీ నేను దాన్ని ఆ 10 బిట్స్ని కూడా నేను మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది జరుగుతున్న ప్రాసెస్. సో ఇది మనకి రెగ్యులర్గా జరిగేదే. అయితే ఇక్కడ దీంతోపాటు ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇయర్ నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రతి చాప్టర్ కూడా మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. అంటే తెలుగు మీడియము అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా అనుకుంటున్నాను. రోజుకు ఒక వీడియో చేద్దామని చెప్పని ప్రయత్నం చేసే అంటే టైం అది అడ్జస్ట్ చేసుకొని రోజుకు ఒక వీడియో తెలుగు మీడియం కోటి ఇంగ్లీష్ మీడియం కోటి ఏదో ఒక చాప్టర్ తీసుకొని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది సపరేట్గాను. సో అవి కూడా మీరు మ్యాక్సిమం చూసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి, అది కూడా మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అయితే మనం ఈ రోజు చదవాల్సినటువంటి డే 7కి వస్తాం. మనం ఆల్రెడీ 1 వీక్ దగ్గరికి వస్తాం. డే 7 మీరు చదవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీస్ సంబంధించినటువంటి ప్లాంట్ కింగ్డమ్, అంటే వృక్ష రాజ్యం అనేది ఈ టాపిక్ మీరు ఈ చాప్టర్ మీరు చదవండి. లైన్ టు లైన్ చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకుని లైన్ టు లైన్ చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో లైన్ టు లైన్ చదువుతూ నెక్స్ట్ ఏంటంటే లైన్ టు లైన్ చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నోట్స్ని మీరు పక్కన పెట్టుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ రివిజన్ చేసుకునేటప్పుడు యూజ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో ఇది అయితే మీరు ఈరోజు చదవాల్సిన టాపిక్ గుర్తుంది కదా, ఆ టాపిక్ ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్, వృక్ష రాజ్యానికి సంబంధించిన నోట్స్ అది ప్రిపేర్ చేసుకోండి. దీనికి సంబంధించి ఈవినింగ్ ఒక మాక్ టెస్ట్లో 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎక్స్ప్లెనేషన్తో చేయడం కూడా జరుగుతుంది. సో ఇది మీరు ఇన్వాల్వ్ అయితే మ్యాక్సిమం మీరు ఏదైతే ఎంసెట్ నీట్ ఎగ్జామ్ టైంకి బయాలజీ సంబంధించినటువంటి చాప్టర్స్ అయితే మాత్రం ఫినిష్ అయిపోయే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. అంటే అవుతాయి అవ్వని చెప్పి డౌట్ పెట్టుకోవద్దు, మ్యాక్సిమం అయిపోవచ్చు. దీంతోపాటు మీరు రిమైనింగ్ టైంలో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలు కూడా చదువుకుంటే మీకు ఇంకా బెటర్గా హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకుని కంపల్సరీ లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కలుగుతున్న వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో వాటిలో కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. దీనికి సంబంధించినటువంటి ప్రతిరోజు వీడియోస్ అన్ని కూడా నేను ప్లేలిస్ట్లో కూడా పెడుతున్నాను. ఎంసెట్ నీట్ ప్రిపరేషన్ చాప్టర్స్ అని చెప్పి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్లేలిస్ట్లో కూడా ఉండడం జరుగుతాయి. అక్కడ నుంచి కూడా మీరు ఫాలో అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.